బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1 స్థానమని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలోని దండు మల్కాపురంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. టిఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతి లభిస్తుందన్నారు. 15 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే రోజుకు 1000 రూపాయలు చొప్పున ఫైన్ ద్వారా పరిశ్రమకు చెల్లిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ ఏ రకంగా పరుగులు పెడుతుందో చెప్తూ ఒక మాట అన్నారు. కేటీఆర్ గారికి ప్రత్యర్థులు రాజకీయంగా వివిధ పక్షాల్లో ఉండొచ్చు, కానీ ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు మాత్రం మేమందరం కూడా బాగానే మాట్లాడుకుంటామని చెప్పినారు. చాలా సంతోషం దేవేంద్ర నాకు. థ్యాంక్ యూ. వాస్తవం ఏంటంటే ఈరోజు నిజంగా కూడా 9 సంవత్సరాలకు తీసుకుని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వాస్తవం ఏంటి అంటే ఈ రంగం ఆ రంగం అని కాదు. వ్యవసాయం తీసుకున్నా, విద్యుత్ శక్తి తీసుకున్నా, పరిశ్రమ తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, వైద్యం ఆరోగ్యం తీసుకున్నా, విద్య తీసుకున్నా, తాగునీరు తీసుకున్నా, సాగునీరు తీసుకున్నా, సంక్షేమం తీసుకున్నా, పర్యావరణము పచ్చదనం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి మీరు, ఇది అది ఏం కాదు. నిన్ననే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఈరోజు పరిశ్రమల దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అటు పర్యావరణంలో భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నాం, పరిశ్రమల్లో కూడా భారతదేశంలో ఖచ్చితంగా అగ్రభాగంలోనే నిలబడ్డాం. ఇదొక నిజంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్, చాలా అద్భుతమైన, ఒక సమ్మిళితమైన అభివృద్ధి జరుగుతున్న ఒక రాష్ట్రం తెలంగాణ. నేను మన శాసనసభలో కూడా చెప్తాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలుగులో చెప్పాలి అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పవచ్చు. సమగ్ర అంటే హోలిస్టిక్గా, సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్గా, సమతుల్య అంటే బ్యాలెన్స్డ్గా, సమ్మిళిత అంటే ఇంక్లూజివ్గా. నేను ఏదో ఊరికే డైలాగ్ బాగుంది కాబట్టి చెప్పడం లేదు, దాని వెనకాల అర్థం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. తెలంగాణ ఇస్ ఎ రేర్ స్టేట్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక అరుదైన దృశ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది. 75 సంవత్సరాలైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని చాలా ఆసక్తికరమైన, ప్రజలకు అత్యంత అవసరమైన, ప్రజలు కేంద్రంగా ఉండే కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. మరి